ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేపల కూర చేయబోతున్నాను. తెలంగాణ స్టేట్ ఫిష్ కొరమట్ట, అదే కొరమీన్ అండి. కొరమీన్తో చేపల పులుసు చేయబోతున్నాను. నా భార్య అది తెలంగాణ అండి. మా అత్తగారు ఎప్పుడెళ్ళినా కానీ ఈ కొరమట్ట అంటే కొరమీన్ చేపని ఉల్లిగడ్డలు కాల్చి ఎల్లిపాయ కాల్చి రోట్లో బాగా దంపి ఒక పేస్ట్ లెక్క తయారు చేసి నాకు చేసి వండి పెట్టేదండి. చాలా ఇష్టంగా తినేవాడు అనమాట. అది ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, మనం ముందుగా కడిగి పెట్టుకున్న కేజీన్నర కొరమట్ట చేప అండి ఇది. ఉప్పు వేసుకుని బాగా కడుక్కోవాలి. ఎంత బాగా కడుక్కుంటే కూర అంత టేస్ట్గా ఉంటుంది, స్మెల్ లేకుండా. తర్వాత 150 గ్రాములు చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేయాల్సింది ఈ 4 ఉల్లిపాయలు, 1 ఎల్లిపాయ గడ్డ పెద్దది. వీటిని నిప్పుల కుంపటి మీద బాగా కాల్చుకుని ఈ మాత్రం అల్లం అందులో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ప్రొసీజర్ మనం చేయబోయేది. ఓకే, మనం ముందుగానే చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రిల్ మీద ఈ ఉల్లిగడ్డలు ఎల్లిపాయని బాగా పేర్చుకొని సన్న మంట మీద శుభ్రంగా బాగా కాలాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మన చేపల కూరకి ఇదేనండి మంచి టేస్ట్. సన్న మంట మీద బాగా కాల్చుకుని రోట్లు వేసి పేస్ట్ లెక్క తయారు చేసుకుంటే అసలు అది చెప్పలేనలు కాదనమాట, అంత టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట, అటు ఇటు తిప్పుకుంటూ. అయిపోయిందండి, ఇంకా తీసేసుకుందాము. ఓకే, పైన బాగా కాలిన పొట్టు ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇది కనుక కూరలో పడితే చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలా పైపోయేది ఇలా తీసుకొని ఒలుసుకొని పెట్టుకోవాలి. ధనియాలు 3 చెంచాలు, మెంతులు 1 చెంచా, జీలకర్ర 2 చెంచాలు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ఇవన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం మసాలా దినుసులు వేయించుకున్నాం కదండి, అవి దంపి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో అనుకోండి మిక్సీకి వేసుకోవచ్చు. తర్వాత మనం ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, చిన్న అల్లం ముక్క అన్నీ కలిపి ఒక పేస్ట్ లెక్క చేసుకోవాలి. మీరు ఇంట్లో కాబట్టి మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, నేను సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్ అండి. అలాగే నటభూషణ సోహన్ బాబు కూడా ఇందులో పాడాడు. ఎందుకో ఇప్పుడు ఆ పాట పాడాలనిపించింది. 1-2 ముక్కలు అలా వదులుతా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం.
సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్కి కొంచెం నూనె ఎక్కువ ఉండాలన్నమాట. ఒక చెంచా మెంతులు, అలాగే చిన్న చెక్క పలుకు, రెండే రెండు లవంగాలు, ఒక సగం చెంచా జీలకర్ర కూడా వేసేసుకుందాం. మీరందరూ వేగండి అమ్మ తొందరగా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకున్నానండి, అవి వేసేసుకుందాం. అరే విఠలాచార్య సినిమాల యొక్క ఎమ్మటే యాగమంటే ఏగిపోయినాయి, తొందరగా పర్వాలే, అంతా నాకు ఫేవర్గా ఉంది. అయితే ఓకే ఉల్లిగడ్డ అమ్మ, నువ్వు కూడా ఏగి తల్లి తొందరగా. మీ యొక్క ఉల్లిగడ్డ బాగా ఏగిందమ్మా, ఇక నువ్వు వెళ్ళమ్మా పచ్చిమిర్చి అమ్మ. అక్క చెల్లెళ్ళు బాగా ఏగినాయండి. ఇప్పుడు మనం రోట్లో దంపుకున్న ఉల్లి ముద్దను వేసుకుందాం. వెంటనే ఒక అర చెంచా పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. ఇది మాత్రం బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారండి నూనె పైకి వచ్చింది, బాగా ఉడికిందనమాట. ఇప్పుడు మనం రెండు చెంచాల కారం వేసుకుని ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు చాలకపోతే లాస్ట్లో చూసుకుందాం. ఓకే, దీన్ని బాగా నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారండి నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకొని మనకి కూరకు కావాల్సినంత వరకు నీళ్లు పోసుకుందాం. నేను రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం రెండు పడతాయండి. కాస్తంత కారం, కొంచెం ఉప్పు, ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మంచి మంట మీద ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం అన్నమాట. ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది. తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. ఇంతేనండి, మన చాప మొక్కలు వేసుకుని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు మీడియం మంట మీద అలా వదిలేద్దాం. తర్వాత మనం ముందుగా దంపుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి, ఆ మసాలా పొడి వేసుకుని కొంచెం కొత్తిమీర టచ్చింగ్ ఇచ్చుకొని దింపేద్దాం. అంతే మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. కాకపోతే దింపంగానే తినకూడదు, వేడి మీద బాగా చల్లారిన తింటేనే చాలా బాగుంటుంది. ఒక రాత్రి కానీ ఒక పూట కానీ నిల్వ ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేను మాత్రం ఒక గంట పక్కన పెట్టిన తర్వాత తింటానండి. ఓకే, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అలా మాత్రం వదిలేయకూడదు. 20 నిమిషాలు అయిపోయిందండి, బాగా ఉడుకుతుందండి. 2 చెంచాల మసాలా పొడి వేసుకుని కొంచెం కొత్తిమీర ఇచ్చుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి దింపేసుకుందాం. తెలంగాణ స్టైల్ కొరమట్ట కూర ఎలా ఉంటుంది మరి? సూపర్ బాబా, పర్ఫెక్ట్గా
అన్ని మసాలాలు పడినాయండి, చాలా బాగా కూరింది, అన్నీ బాగా పడినాయి. ముక్క చూసారా అంత బాగుందో, కొరమట్ట కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను చేపల్లోకి రారాదు అంటారు దీన్ని. అరే వా, చాలా టేస్ట్ ఉంది. అబ్బా చాలా టేస్ట్ ఉందండి. ఈ కొరమేనండి, ఫ్రై కానీ పులుసు కానీ ఏది చేసుకున్నా సరే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మరి ఆ ఒక్క చేపకి ఎందుకు అంత టేస్ట్ వచ్చిందో తెలియదు కానీ చాలా బాగుంటుంది. ఇదే స్టైల్లో బొచ్చ రాగండి, చందువా కానీ ఏదైనా సరే చేసుకుని తింటే సూపర్ అదృశ్యం అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కాల్చేది అనేది పాతకాలం లాంటి పద్ధతులండి. ఉల్లిపాయలు కాల్చడం, వెల్లుల్లిపాయ కాల్చడం, వాటిని రోట్లో వేసి పేస్ట్గా ముద్దగా తయారు చేసి చక్కగా నూనెలో వేపి చింతపండు పులుసు కూడా నూనెలో వేపి చూసారా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి ఆ వంటలు? పాతకాలం ముసలోళ్ళు పెద్దోళ్ళు మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళు చేసిన వంటలు అనమాట ఇవి. అవన్నీ మనం చూసి ఫాలో అయితే ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం తింటామన్నమాట. చాలా బాగుందండి. చూసారు కదండి, ఫుల్ లాగిచ్చేసాను. ఎలా చేశాను చూసారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. ఈ పచ్చని వాతావరణంలో చల్లగాలికి చెట్టు కింద ఒక గంట కొలుకు తెస్తానండి, మంచిగా నిద్ర వస్తుంది, ఫుల్ తిన్నాను కదా. ఓకే బాయ్.